తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు వైన్ షాపులు, రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులన్నీ మూసివేయాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులు మూగబోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని ఏరియాల్లో దాదాపు ఇదే సీన్ కనిపిస్తుంది. అన్ని ఏరియాల్లో వైన్ షాపులు మూసేశారు. అటు బార్లు, బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్స్, వైన్ మార్ట్ లాంటి అన్నింటినీ పోలీసులు దగ్గరుండి మూపిస్తున్నారు. ఇవాళ 5 గంటల వరకే ఈ వ్యవధి ఇవ్వడంతో 5 గంటల తర్వాత ఎట్లాంటి షాప్స్ ఉండకూడదు, 5 గంటల లోపే షాప్స్ అన్ని క్లోజ్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మందు బాబులు మందు కొనుగోలు చేసేందుకు అన్ని వైన్ షాపుల్లో భారీగా ఎగబడ్డారు. అటు కొన్ని ఆఖరి నిమిషం వరకు కూడా ఏదైతే 5 గంటల వరకు క్లోజ్ చేయాలని ఈసీ ఏదైతే రూల్ పెట్టిందో 5 గంటలలోపు ఆఖరి నిమిషం వరకు కూడా మందు బాటిల్ను తగ్గించుకునేందుకు మందు బాబులు పోటీ పడ్డారు. 48 గంటల పాటు వైన్స్ క్లోజ్ ఉండే నేపథ్యంలో ముందుగానే 2 రోజులకు సరిపోయే మద్యాన్ని తెచ్చిపెట్టుకునేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇక దాదాపు హైదరాబాద్లో ఉన్న అన్ని వైన్స్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఇంకా చాలామంది 5 గంటలకి ఆ షాప్స్ మూసేయడంతో అటు మందు దొరకకుండానే నీరసంతో వెనుదిరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. ఇప్పటితో అటు రాజకీయ పార్టీలకు కూడా ఇవాళ 5 గంటలతో ప్రచారం ముగిసిపోనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ఆపేసి అంత సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఎన్నికలు జరిగేందుకు 45,000 మంది సిబ్బందిని రిక్రూట్ చేసినట్టుగా కూడా ఈసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 12,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎక్స్ట్రా సిబ్బందిని కూడా నియమించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి 370 కంపెనీల ప్రత్యేక కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే ఈసీ తెలంగాణకు రప్పించింది. ఇక రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే తెలంగాణలో మొదటిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి 26,600 ఓట్లు ఇప్పటికే తెలంగాణలో పోలైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. అటు 80 సంవత్సరాలకు మించిన వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వీళ్ళంతా ఇప్పటి నుంచే ఓటు వేశారు. దాదాపు 2 రోజుల ముందు నుంచే ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు 26,600 ఓట్లు పోలైనట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలలోపు ముగుస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అటు ప్రజలు కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతున్నారు. ఓవరాల్గా హైదరాబాద్లో వైన్స్కి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ఇది. కెమెరా పర్సన్ బాను తో ప్రవీణ్, డయల్ న్యూస్, హైదరాబాద్.